क्षीम सुधराजान सुधरुष्पाणजापान अनिमारिभिरा प्रदामयोग्यैरहमित्येव भावगे भवानी ध्याये पद्मासदस्ताम्बिकसदवदनां पत्रपत्रायताक्षीम् सकुम्भकपिलेपणामलिकचुम्बिकस्तूलिकां समन्तःस्त्रेक्षणां सदापादां कृतान् अशेषजनमोहिनी वर्णमाय भोषोज्ज्वलां जपाकुसुमभास्वरां जपनिधौध्वने रम्भिकाम् श्रीराजराजेश्वरीदेवी महाध्यायामी ध्यानपुष्पान्तर्पयामि కుంకుమ మూడు మేడతో చక్కగా అందుబాటులోకి పూర్తి మహామని కులందులతో మహావిష్ణుని महायागमारत महावीर पूजने महाकामलो महामहेंद्र महाकाल महातमसाक्षिण्य महाकाव्य मैत्री महा त्रिभुजोत्तरीय महादुर्जसुपचाराध्याय महादुर्जसुकलाकलामगे महादुर्जसुचिकोटिकोमलोकेन्द्रमितय महामनित्यकृतोद्यानमलोदिकासारूपतारभातासुकलासमहाजराजरजगन्नाथाय महाजराजकृतजगन्नाथाय महापार्वतीय पर्वतेन पद्मनयनाय महापद्मनाय प्रधानपञ्चप्रधाय पञ्चदशनाम पञ्चप्रदर्शनाधीनाय पञ्चप्रदोपिन्य महान्य परमानन्दोपिन्य धानमादिव ध्यानचान्देवकाय महा ओम श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः ओम जातवेदसे श्रुणवामसो मम राति यतो निदहति वेदः सनः पारुषदति दुर्गा निविश्वानावे वसिन्धुं दुरितात्यग्निः कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् श्री 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 नवदुर्गा सहित राजराजेश्वरी देवी पीठम एनजीओस लेआउट चंद्रंपालम मधुरवाड़ विशाखपट्नम భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశీస్సులు ఎన్జీఓస్ లేఅవుట్ లో వేంచేసి ఉన్న నవదుర్గా సహిత రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ రోజున పంచామృతాభిషేకం చేసి తరువాత దుర్గాదేవి అవతారములో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఏడవ రోజునైనటువంటి ఈ దుర్గాదేవి అవతారం దుఃఖములను నశింపచేసేది దుర్గ అంటే దుఃఖములను నశింపచేసేది దుఃఖము అంటే ఏమిటి మనం ఏదో స్వార్థంతో కోరిక కోరుకొని అది తీరకపోతే మనం బాధపడిపోవడం కాదు మనిషి ఏదైతే న్యాయంగా వెళుతున్నాడో న్యాయంగా పని చేస్తున్నాడో అప్పుడు దాని ఫలితం రాకపోతే అప్పుడు బాధపడాలి దాన్ని దుఃఖము అంటారు అటువంటి దుఃఖములను దూరం చేసే అమ్మవారు దుర్గాదేవి పైగా భీతి ఎవరికి ఉంటుందో భీతి అనగా ఏంటి మనం ఏదైనా సాధించగలము అనేటువంటి విషయం మీద చాలామందికి భయం ఉంటుంది ఒక పరీక్షలలో కానీ ఉద్యోగ ప్రయత్నంలో కానీ వ్యాపారములో కానీ ఎవరైనా సరే బెంగపడుతూ భయపడుతూ భీతితో ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా దుర్గా స్తోత్రాన్ని పఠించిన ఎడల మంచి ధైర్యం కలిగి ఆ యొక్క నమ్మకము కలిగి వాళ్ళందరూ కూడా ఆ విద్యయందు ఆ ఉద్యోగములయందు అలాగే వ్యాపారములయందు కూడా చాలా ఉన్నత స్థితికి వెళతారు అలాగే వాహన చోదకులు ఎవరైతే ఉంటారో వాహనాన్ని నడిపేవారు ఈ మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి అందరూ కూడా అమ్మవారిని ఈ దుర్గాదేవిని కనుక ప్రతిరోజు కనుక ప్రార్థన చేసినట్లయితే మీ యొక్క ప్రయాణాల్లో అమ్మవారు తోడైయుండి మీ ప్రయాణం సుఖమయమయ్యి అంచులంచులుగా ఎదిగి మీ యొక్క వాహన వ్యాపార రీత్యా కూడా మీరు మంచి లాభాలను పొందుతారు కాబట్టి దుర్గాదేవిని స్తోత్రం చేయడం వలన వచ్చే లాభాలన్నీ కూడా ఇవి
ఈ రోజున ప్రత్యేకంగా ప్రదోష కాలంలో వేద పండితులచే దుర్గాష్టమి మహాపర్వ దినాన చండీ హోమం నిర్వహించబడుతోంది. కాబట్టి ఈ సాయంత్రం జరిగేటువంటి చండీ హోమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలరని కోరుచు, అలాగే రేపటి రోజున నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులు ఇప్పటివరకు కూడా చాలా వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇహ 2 రోజులు ఉన్నాయి. ఎల్లుండి విజయదశమి మహాపర్వదినం, ఆ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి కూడా దర్శనమిస్తుంది. స్వస్తి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి నమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని.